सायंत्र 9 గంటల ప్రాంతంలో సైదాబాద్ లోని లోకాయుక్త కాలనీలో ఒక అపార్ట్మెంట్ ముందు ఒక హత్య జరిగింది, ఒక మహిళ హత్య జరిగింది. దానిలో 4 నుంచి 5 మంది పాల్గొన్నారని చెప్పేసి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభమైంది. మంజుల అని ఒక నడివయస్కురాలైన మహిళ హత్యకు గురైంది. ఈ హత్యకు కారణాలు ప్రాథమికంగా మాకు తెలిసింది ఏమిటంటే మంజుల గారి భర్త పరిమల్ అగర్వాల్ అనే వ్యక్తి కొందరితో డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. గత సంవత్సరం జూన్ మాసంలో తను ఇక్కడ ఈ ఇల్లు అద్దెకు తీసుకొని ఇక్కడే ఉంటున్నాడు. అప్పటి నుంచి అక్కడ ఇల్లు తీసుకున్న తర్వాత 2 నెలలు ఉన్నారు. 2 వారాల తర్వాత అతను ఇక్కడ లేడు. వాళ్ళ పిల్లలతో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కనపడడం లేదు. అయితే వాళ్ళ అమ్మ ద్వారా కొంత డబ్బుల విషయం ఇబ్బందిగా ఉంది, దానివల్లే నాన్న బయట ఉన్నాడు అని చెప్పడం జరిగింది. అయితే ఈ డబ్బులకు సంబంధించే ఈరోజు ఈ ఆగంతకులు ఇంటికి వచ్చిన తర్వాత చిన్న వారి మధ్యలో వాగ్వాదం సంభాషణ జరిగితే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఆ విషయాలన్నీ తెలియకూడదని మృతురాలు వాళ్ళందరినీ కిందికి తీసుకొని వచ్చింది. 3 అంతస్తు నుంచి కిందికి తీసుకొని వచ్చింది. కిందికి తీసుకొని వచ్చిన తర్వాత గేటు బయట వాళ్ళతో మళ్ళీ అదే వాగ్వాదం జరిగింది. వాళ్ళందరూ కూడా మీ భర్త ఎక్కడున్నారని అడగడం. సో ఆ వాగ్వాదంలో భాగంగానే దానిలో ఒక అగంతకుడు కత్తి తీసి ఆవిడ్ని పొడవడం జరిగింది. ఆ కత్తి పొడల తర్వాత కొద్దిసేపట్లోనే ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ కాల్ చేయడము, అంబులెన్స్ వచ్చి ఆవిడ అప్పటికే చనిపోయిందని చెప్పడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి, కీలక ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలతో మేము వర్కౌట్ చేస్తున్నాము. అతి త్వరలోనే మేము నిందితులు పట్టుకుంటామని చెప్పి మాకు చాలా గట్టి నమ్మకం. ఇతను గతంలో మెడికల్ షాప్ వ్యాపారం చేసేవాడని వాళ్ళ తండ్రి చెప్పాడు. ఎవరు? మృతురాలి మామ తన అబ్బాయి గురించి ఒక మెడికల్ బిజినెస్ చేసేవాడని చెప్పాడు. అయితే 15-16 సంవత్సరాల నుంచి మేము వేరుగా ఉంటున్నాము, మా అబ్బాయి కార్యకలాపాల గురించి నాకేం తెలియదు అని అతను అన్నాడు. పిల్లలకు కూడా ఎక్కువ విషయాలు తెలియదు, కానీ ఫైనాన్షియల్ ఒత్తిడి ఉన్న విషయం అయితే వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఇప్పుడు మృతురాలు మాత్రం హైదరాబాద్లోనే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేసింది, హాఫ్ డే వర్క్ కాబట్టి. థ్యాంక్ యూ.